తెలంగాణ మలదేశ ఉద్యమానికి యువకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో మలదేశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో దుర్మార్గపు పాలన నడుస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి దారుణాలు లేవన్నారు. ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓయు విద్యార్థులకు తాము ఎప్పటికీ అండగా ఉంటామన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ సమాజంలో ఎంత దుర్మార్గం నడుస్తుంది అని అంటే 60 సంవత్సరాల ఆంధ్రోడు కూడా మన మీద ఇంత ఆధిపత్యాన్ని చలాయించలేదు. ఈ యూనివర్సిటీల చైతన్యాన్ని చంపాలి అని కాకతీయ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ప్రతి యూనివర్సిటీలో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్ళి పోయి చదువుకొని అక్కడి నుంచి అక్కడికెక్కడో బతుకుదేరు కోసం పోతున్నారు. ఇప్పుడు తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఇదాల్చిన సందర్భం వచ్చింది. టీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ ఓ స్ట్రీట్ డ్రామా అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని ఆరోపించారు. కమలం గులాబీ కుమ్మక్కు రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మిగతా వారిని ఢిల్లీలో విచారించి కవితను మాత్రం అనుమతి కోరడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వెస్ట్ బెంగాల్ తరహా ప్రణాళికను తెలంగాణలో అమలు చేయబోతుండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ టీఆర్ఎస్ వీధి కుక్కల్లాగా కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యే కొనుగోళ్లలో ఏసీబీ సిట్ ద్వారా మేము వాళ్ళందరిని పట్టుకొచ్చి ఉరిదీస్తామని, వాళ్ళేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం ఉన్నది కాబట్టి కేసీఆర్ కూతురుని ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉరిదీస్తామని వాళ్ళు నాటకాలు ఆడుతారు. టీఆర్ఎస్ నాయకులు కోట్లు దోచుకుంటూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు రేవంత్. జవహర్ నగర్ లో మిగిలిన రాజీవ్ స్వగృహ భవన సముదాయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసి ఆసుపత్రి నిర్మించి వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ నువ్వు చెప్పిన మంచి పనులు లేకపోతే జవహర్ నగర్ లో పేదలకు పట్టాలిచ్చి ఈ డంపింగ్ యార్డ్ బాధ నుంచి తొలగించి ఇక్కడ నీళ్లను ఇక్కడ గాలిని కలుషితం కాకుండా చేసి ఈ ప్రాంతం పేదలకు సహాయం అందించు. 10 ఏళ్ళ అవకాశం వచ్చింది మల్లారెడ్డి, మనకి ఎలాంటి సహాయం చేయలే, మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల పేదవాళ్ళు సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితి. సోనియాను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారిస్తే లిక్కర్ స్కామ్ లో కవితను మాత్రం ఎందుకు తన ఇంట్లో విచారణ చేయాలనుకుంటుందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 4 ఏళ్లు గడుస్తున్నా రైతు రుణమాఫీ ఇంకా కాలేదన్నారు. రాష్ట్రంలో ధరణి సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. లిక్కర్ కేసులో కవిత ఇరుక్కోవడంతో కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. వ్యాపారాలు చేసే కుటుంబాలు రాజకీయాల్లోకి రావడం వల్ల ఈడీ సిబిఐ రైట్స్ కు గురవుతున్నారని చెప్పారు. ప్రజా సొమ్మును దోచుకోవడం దాచుకోవడం కాదు, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు అద్దంకి దయాకర్. నేతలకు సన్ స్ట్రోక్ డాటర్ స్ట్రోక్ అనేది చరిత్ర నుంచి కూడా కామన్ అనే అంశమైంది. బట్ ఈ సమకాలీన రాజకీయాల్లో ముఖ్య నాయకుల యొక్క పిల్లలు వ్యాపారాల కోసము తండ్రులు సంపాదించిన ఆస్తులను ప్రొక్యూర్ చేయడానికో లేదంటే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతి చేసుకోవడానికి రాజకీయాలు వాడుకోవడం అనేది ఒక తంతుగా మారింది. రాజ్యాంగ సంస్థలను బీజేపీకి అనుకూలంగా మార్చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. సిబిఐ ఈడీలను ప్రతిపక్షాలపై ప్రయోగిస్తున్నారన్నారు. కులాలు మతాలు ప్రాంతాలుగా విడగొట్టి బీజేపీ పాలిస్తుందని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై మోడీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మల్లు రవి. మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు రాజ్యాంగ సంస్థలుగా ఉన్న ఈడీని గాని ఐటీని గాని సిబిఐని గాని బీజేపీ పార్టీకి అనుకూలంగా పనిచేసే సంస్థలుగా చేశారు. డివైడెడ్ రూల్ అనేది సమాజాన్ని విడదీసి పరిపాలన చేయటం అనే ఆలోచన బీజేపీ పార్టీ పుట్టుకలోనే ఉంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే వేడుకలపై మల్కాజ్గిరి నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమన్నారు. సోనియా గాంధీ బర్త్డేతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేసిన రోజన్నారు. డిసెంబర్ 9న పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.